జయశంకర్ జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వారి వ్యక్తిగత సోషల్ మీడియాలో కలెక్టర్ భవేష్ మిశ్రపై అనిచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో పోస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వారిపై కేసులు పెట్టడం జరిగిందని భూపాలపల్లి మండల తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్ తెలిపారు। ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తహసీల్దార్ ఇక్బాల్ మాట్లాడారు। ఈ సమావేశంలో వీరితో పాటు డిప్యూటీ తహసీల్దార్ అలాగే ఆర్ఐ పాల్గొన్నారు। ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే 3 రోజుల క్రితం భూపాలపల్లికి చెందినటువంటి రౌడీ షీటర్లు రాజలింగమూర్తి అండ్ రేణుకుంట్ల కుమరయ్య గారు వాట్సాప్ లో ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది। ఆ వీడియో సారాంశం ఏంటి అంటే మీ అందరికి తెలుసు ఏంటిదంటే సాక్షాత్తు ఒక జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గారిపైన కులం పేరుతో బ్రాహ్మణులని ఎస్సీ ఎస్టీలు అంటే గౌరవం లేదని బీహార్ రాష్ట్రం నుంచి వచ్చారని రౌడీలు ఉండే రాష్ట్రం అనేటువంటి కామెంట్ చేశారు। అది చాలా తప్పు వాళ్ళు చేసిన అతిపెద్ద నేరం। అది భవేష్ మిశ్రా అనేటువంటి ఒక అధికారి ఢిల్లీ ఐఐటి లో గోల్డ్ మెడల్ చేసి ప్రజలకు సేవ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతోని ఇక్కడికి వచ్చారు। అదే విధంగా నా మీద కూడా తహసీల్దార లేకపోతే రౌడీయా రౌడీ షీటర్ అనేటువంటి విధంగా కామెంట్ చేశారు। ఎందుకు ఈ విధంగా వాళ్ళు నా మీద కానివ్వండి జిల్లా కలెక్టర్ గారి మీద ఫిర్యాదు కంప్లైంట్స్ అనేటువంటివి ఫేస్బుక్ లో ఆ విధంగా ప్రవర్తించాలంటే భూపాలపల్లికి సంబంధించినటువంటి అసలైన భూ కబ్జాదారులు ఈ ఇద్దరు రౌడీ షీటర్లే। ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడినా కూడా వాళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు। భూపాలపల్లికి సంబంధించినటువంటి భూ మాఫియా భూ కబ్జాదారులు అందరూ కూడా వీళ్ళతోనే ఆ విధంగా మాట్లాడుతున్నారు। ఎందుకంటే ఇక్బాల్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ తహసీల్దారుగా ఉంటే మాటలు జాలవు మాటలు సాగవు ఇక్కడ వచ్చేసి ప్రభుత్వ భూములను ఆక్రమణను అడ్డుకుంటాడు నేను భయపడి పారిపోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితోని మా మీద ఆరోపణలు చేస్తాడు। మేము నిజాయితీ ఈ రౌడీ షీటర్లు రాజలింగమూర్తి కానివ్వండి రేణుకుంట్ల కుమరయ్యను వాళ్ళకి భయపడేది లేదు వాళ్ళ చిట్ట మొత్తం తీసుకున్నాము గతంలో కూడా వాళ్ళ మీద కేసులు పెట్టినాము ఇప్పుడు కూడా వాళ్ళను అసలు ఉపేక్షించేది లేదు। మా రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం భూ కబ్జాదారుల వెంబడి పడుతుంది। ఇద్దరు రౌడీ షీటర్లే కాదు 100 మంది రౌడీ షీటర్లు వచ్చినా కూడా మమ్మల్ని ఏం చేయలేరు। ఈ పత్రికా ముఖంగా వాళ్ళకి హెచ్చరిక చేస్తాను ఇకనైనటువంటి అసంబద్ధమైనటువంటివి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కనుక ఖబర్దార్ బాగుండదని నేను హెచ్చరిస్తున్నాను। వాళ్ళ మీద మేము పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం జరిగినది। వాళ్ళు అసలైనటువంటి భూ కబ్జాదారులు వాళ్ళే ఉన్నారు వాళ్ళు అనేక ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు। నియమ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకసారి హౌస్ సైట్ ఇస్తారు వాళ్ళు ఎక్కువ ఆక్రమించుకున్నారు అవి ప్రశ్నించినందుకే మా మీద ఈ విధంగా చేస్తున్నారు। వాళ్ళు చేపట్టి భూపాలపల్లిల ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఉన్నది వాళ్ళు అతి త్వరలో 2-3 రోజుల్లో వాళ్ళను ఐజే తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తాం। బైండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే కనుక వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని జైలుకు పంపే అవకాశాలు కూడా ఉన్నాయి। రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అలాగే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం మాత్రం ఆపడం లేదని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కొనియాడారు। మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి అర్బన్ మరియు రూరల్ కి సంబంధించిన దాదాపు 29 లక్షల విలువగల కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను 29 మంది లబ్ధిదారులకు అలాగే 942,500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను 33 మందికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అందించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు। మహిళల పట్ల ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చని అదేవిధంగా ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ వారి యొక్క సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్నటువంటి వాళ్లకు పార్టీలకు అతీతంగా కులం మతం అని చూడకుండా ఎవరైతే మాకు పత్రాలను అందిస్తారో వాటిని తానే స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి తీసుకెళ్లి నిర్దిష్ట సమయంలో అందించి వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందన్నారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే పెళ్లి చేసినటువంటి ఆడబిడ్డకు ప్రభుత్వం మేము అండగా ఉంటామనే ఒక మనోధైర్యంతో ఇచ్చినటువంటి కార్యక్రమమే ఈరోజు కళ్యాణలక్ష్మి కార్యక్రమం షాది ముబారక్ కార్యక్రమం। ఈరోజు ప్రతి ఊర్లో పోతే పెళ్లిళ్ళ సీజన్ వచ్చిందంటే ఒక ఎమ్మెల్యేగా నేనే ఒక్కొక్క రోజు 20-25 పెళ్లిళ్ళు కూడా తిరుగుతుంటాం మాకు పెళ్లికి ఆహ్వానం వచ్చినట్టు। అట్లాంటి ఈ నియోజకవర్గంలో ఎన్నో పెళ్లిళ్ళు అయితే ఉంటాయి ఎప్పుడు సమావేశం పెట్టి ఇట్లా మీకు చెక్లు ఇచ్చినప్పుడు 30, 40, 50, 100 మరి చెక్కులు ఇస్తా ఉన్నాం అంటే ఎంత ఆర్థిక భారం అయినప్పటికీ కూడా పెళ్లి చేసుకునేటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులను అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగాల జీతాలైనా
ఆపతం తప్ప ఇలాంటి కార్యక్రమాలు ఆపకూడదని ఈ రోజు గ్రీన్ ఛానల్ వ్యవస్థ ద్వారా దీనికి టాప్ ప్రయారిటీలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఇయడం జరుగుతుంది. ఇటువంటి మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో దీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఈరోజు మన భూపాలపల్లి జిల్లాలో అనేక వ్యాధులగ్రస్తులందరికీ కూడా ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నది ప్రభుత్వం అదే విధంగా ప్రైవేట్ రంగంలో. అయినప్పటికీ కొంతమంది వారి యొక్క సొంత ఖర్చులతో వైద్యం చేస్తున్నటువంటి వాళ్లకు మరి పార్టీలు కులం మతం అని చూడకుండా ఎవరైతే మాకు వారి యొక్క హాస్పిటల్ బిల్స్ ఇస్తారో వాటన్నింటి కూడా సీఎం గారి కార్యాలయం తీసుకెళ్లి నిర్దిష్ట సమయంలో ఈరోజు సీఎం చెక్లను కూడా ఇస్తా ఉన్నాం. లక్ష్మి 29 మందికి 29,464 రూపాయలు. అదేవిధంగా సీఎంఆర్ఎఫ్కు 33 మందికి 942,500 రూపాయలు ఈరోజు సీఎంఆర్ఎఫ్ కింద కేవలం భూపాలపల్లి మండలానికి సంబంధించినటువంటి అర్బన్కి సంబంధించినటువంటి మాత్రమే దాదాపుగా రెండు కలిపి 30 లక్షల రూపాయలు ఈ ఒక్కరోజే మరి ఈ కార్యక్రమం ద్వారా ఈ విడుదల చేయడం జరుగుతున్నది. నిన్న గల్పూర్లో రేపు మళ్ళీ చిట్టాలలో ప్రతి మండలంలో కూడా ఇదే రకంగా కార్యక్రమాలు పెట్టి ఇవ్వడం కూడా జరుగుతుంది. టేకుమట్ల మండలంలోని కస్తూర్బా బాలికల హాస్టల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్ చుట్టుపక్క ప్రాంతాలు మందుబాబులకు అడ్డాలుగా మారుతుండటంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టేకుమట్ల మండలంలోని కస్తూర్బా బాలికల హాస్టల్లో అనేక సమస్యలు రాజమేలుతున్నాయి. చిట్యాల టేకుమట్ల మెయిన్ రోడ్ నుంచి సీసీ రోడ్డు నిర్మాణం లేకపోవడంతో చిన్న వర్షానికే రోడ్డంతా బురదామయంగా మారుతుంది. కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా పూర్తి చేయకపోవడంతో ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన టేకుమట్లలోని కేజీబీటి హాస్టల్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ ఇది ఊరు ఇంతల 2-3 కిలోమీటర్ల దూరం ఉన్న హాస్టల్. ఈ హాస్టల్కి వచ్చేసరికి పిల్లలకు కొంత ఇబ్బందికరంగా ఉన్న విషయాలు అది వల్ల మేము కలెక్టర్ గారిని కూడా తెలియజేస్తాం. ఒకటి ఏంటంటే ఏదైతే చిట్టాలకు టేకుమట్లకు సంబంధించిన మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్ నుండి హాస్టల్ వరకు స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే రాత్రిపూట పిల్లలకు పురుగులు పాములుగా తిరిగే అవకాశం ఇస్తుంది కాబట్టి ఇబ్బందులు లేకున్నాయని ఒక విషయాన్ని మేము తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ హాస్టల్కి నూతన భవనం, ఈ నూతన భవనానికి ఇంకా కాంపౌండ్ వాల్ అనేది మరి శాంక్షన్ అయిందా కాలేదా, పూర్తి చేసే పరిస్థితిలో ఉందా లేదా తెలియదు. కానీ మరి ఇక్కడ ఈ హాస్టల్కి కాంపౌండ్ వాల్ కూడా ముఖ్యమైన విషయాన్ని తమకి గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల యొక్క గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టల ప్రాంతంలో సంబంధించిన కొంతమంది యువకులు మరి ఇక్కడ మద్యపానీయాలు సేవించుకుంటూ అక్కడక్కడ అడ్డాలు వేసి మరి ఇక్కడ పిల్లల ఆస్తుల దగ్గర ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆ విషయాన్ని కూడా పోలీసు వ్యవస్థ కూడా పెట్రోలింగ్ పెంచి మరి వాళ్ళను నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలి. చుట్టూ పరిసర ప్రాంతాలు మద్యం ప్రియులకు అడ్డాలుగా మారుతున్నాయి. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు కూడా అందలేదని, పిల్లలకు ఆట స్థలం ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి టేకుమట్ల కస్తూర్బా బాలికల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ పాఠశాలలో చూస్తే పిల్లలతోటి పాఠశాల కలకలలాడుతుంది. కానీ కలకల ఆడినట్టే కానీ ఇక్కడటువంటి సౌకర్యాలను చూస్తే పిల్లలకు ఏ సౌకర్యం చూసినా కూడా అసంతృప్తిగా ఉన్నది. అదేవిధంగా పాఠశాల కాలేజీ క్రీడా ప్రాంగణం కానీ లేకుంటే పిల్లలకు బాలికలకు సంబంధించిన సెక్యూరిటీ పరంగా కానీ ఇంకా పాఠశాల నుంచి మెయిన్ రోడ్ వరకు స్ట్రీట్ లైట్ల విషయంలో కానీ ఇలాంటి విషయాలలో ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ పాఠశాలకు సంబంధించినటువంటి సమస్యలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మరి
ఈ పాఠశాలను సంబంధితటువంటి అధికారులు సందర్శించి పిల్లల యొక్క ఆరోగ్యం దృష్ట్యా వారి యొక్క విద్యాభ్యాసం దృష్ట్యా దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి ఈ యొక్క పాఠశాల వరకు సీసీ రోడ్డు కూడా వేసినటువంటి అవసరం ఉన్నది. పిల్లలకు రాకపోకలకు బురదమయంగా ఉన్నది. వర్షం వస్తే చిత్తడి చిత్తడిగా ఉన్నది. మరి పోయిన సంవత్సరం నుంచి ఈ పాఠశాలలో ఇంటర్మీడియట్ను అప్గ్రేడ్గా చేసినటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. కానీ ఇంటర్మీడియట్ ఉన్నటువంటి పిల్లలకు వాళ్ళ సెక్యూరిటీ పరంగా చూస్తే ఈ యొక్క పాఠశాల గుట్టను ఆనుకున్నటువంటి పరిస్థితులు ఉన్నది. మరి పిల్లలకు సెక్యూరిటీ పరంగా ఆ గుట్ట మీదకి వెళ్ళి పారిపోవడమా లేకుంటే గుట్ట మీదకి వెళ్ళిన సాంఘిక శక్తుల వల్ల చొరబాటు ధరలు ఉన్నది. మరి ఈ విషయాన్ని గమనించి ఈ పాఠశాలకు సీసీ నిఘా నేత్రాలు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయనటువంటి సందర్భము ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ములుగు మండలం పందికుంట స్టేజ్ వద్ద అడ్వకేట్ మల్లారెడ్డిని హత్య చేసిన నిందితులను 24 గంటల్లో పట్టుకుని వారికి చట్ట ప్రకారం శిక్ష విధించాలని జయశంకర్ జిల్లా న్యాయవాదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లాయర్లు మంగళవారం విధులు బహిష్కరించి జిల్లా కోర్టు ఎదుట ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం న్యాయవాదులు మాట్లాడారు. గతంలో వామనరావు హత్య, నిన్న మల్లారెడ్డి గారి హత్య, న్యాయవాది మల్లారెడ్డి గారి హత్య ఏకకంఠంతో అడ్వకేట్ సమాజమే కాదు ప్రతి ఒక్క సామాజిక కార్యకర్త, పొలిటికల్ లీడర్లు, ప్రభుత్వాలు ముక్త కంఠంతో ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా భూపాలపల్లి అడ్వకేట్స్ అసోసియేషన్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎవరైతే మల్లారెడ్డిని హంతకులు హత్య చేశారో వారిని 24 గంటల్లోపు వారిని అరెస్టు చేసి చట్ట ప్రకారంగా వారిని శిక్షించవలసినటువంటి అవసరము ఇక్కడ పొలిటికల్ లీడర్లతో పాటు ప్రభుత్వానికి ఉంది. దీనివైపు మేము చాలాసార్లు డిమాండ్ చేశాము. ఏది అడ్వకేటు ఏదైతే మన రక్షణ చట్టం ఉందో దాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టి కొత్త చట్టం తీసుకొచ్చి అడ్వకేట్లకు అందరికీ రక్షణ కల్పించవలసినటువంటి అవసరము ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. ఈరోజు భూపాలపల్లి జయశంకర్ జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాద మిత్రులందరూ కోర్టు విధులను బహిష్కరిస్తున్నాము. ఎందుకంటే నిన్న నైటు గుర్తులేని గుండెలు శ్రీని న్యాయవాది మల్లారెడ్డి గారిని అతి కిరాతకంగా వైశాచికంగా మర్డర్ చేయడం జరిగింది. ఈ మర్డర్కి నిరసనగా న్యాయవాదులు మొత్తం మేము నిరసన తెలియపరుస్తూ కోర్టు విధులు బహిష్కరిస్తున్నాము. అదేవిధంగా లోగడ కూడా మన వామనరావు న్యాయవాది దంపతులను కూడా చంపడం జరిగింది. ప్రభుత్వం వెంటనే ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని వెంటనే పట్టి శిక్షించి వెంటనే న్యాయం చేయాలని, అదేవిధంగా వీటి కొరకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వెంటనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి వారికి చట్ట ప్రకారం శిక్షించి వారికి లైఫ్ హ్యాంగింగ్ కూడా విధించవలసిందిగా మేము న్యాయవాదుల తరపు కోరుతున్నాము. తోటి న్యాయవాది శ్రీ మల్లారెడ్డి గారిని కొంతమంది దుండగులు రాత్రి 7 గంటలకు అటాక్ చేసి చంపడం జరిగింది. దాని మీద మేము న్యాయవాదులను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కోర్టును అబ్స్ట్రక్ట్ చేశాము. అదేవిధంగా వారికి బెయిల్ రాకుండా మాతోటి న్యాయవాది ఎవరు కూడా బెయిల్ లేకుండా మేము వారిని కఠినంగా శిక్షించాలని మేము చర్య తీసుకుంటున్నాము. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొత్తం ధర్నా జరుగుతున్నాయి. వాళ్ళని 24 గంటలు అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ మా చట్టాలు మాకు తెలుసు, వారిని ఎలా శిక్షించాలో మాకు తెలుసు. ఇది దుర్మార్గమైన చర్య. రోజు రోజుకి న్యాయవాదుల మీద ఎలాంటి దౌర్జన్యం జరగడం సమంజసం కాదు. అలాగనే మా అడ్వకేట్ ప్రొటెక్ట్ యాక్ట్ ఖచ్చితంగా అమలు కావాలని చెప్పేసి మేము ఈరోజు నుంచి ధర్నాకు దిగాలని చెప్పేసి అనుకుంటున్నాము. ప్రభుత్వానికి ఖచ్చితంగా డిమాండ్ చేస్తాము. జిఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా టెట్ గ్రూప్స్ ఎస్ఐపిసి ఉద్యోగాల సాధనకై విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించిన క్రమంలో దాదాపు 120 రోజులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్న నిర్వాహకులను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సన్మానించారు. జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు జిఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 నెలల పాటు ఉచిత కోచింగ్ అందించారు. ఈ క్రమంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చక్కగా పాఠాలు చెప్పిన అధ్యాపకులను, అలాగే ట్రస్ట్ నిర్వాహకులను మంగళవారం ఎమ్మెల్యే గండ్ర, ఆయన సతీమణి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, ట్రస్ట్ జనరల్ సెక్రటరీ గండ్ర గౌతమ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా గుర్తిస్తూ రేకొండ మండలంలోనే కొనసాగించాలని రూపిరెడ్డిపల్లి గ్రామ సర్పంచి బండారి కవిత దేవేందర్ అన్నారు. రూపిరెడ్డిపల్లి గ్రామాన్ని నూతనంగా ఏర్పాటు చేయబోయే గోరికొత్తపల్లి మండలంలో కలుపుతామనే వదంతుల నేపథ్యంలో గ్రామ ప్రజల అభిప్రాయ సేకరణ జరిపారు. ఈ సందర్భంగా ప్రజలు ఏకపక్షంగా రేకొండ మండలంలోనే కొనసాగించాలని తీర్మానించారు. పాత వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న రేకొండ మండలం జిల్లాల 2018 ఎన్నికల్లో జిల్లా పునర్నిర్మాణంలో భాగంగా మరొక కొత్తగా జిల్లా ఏర్పడడం జరిగింది. జయశంకర్ జిల్లాగా అందులో రేగొండ మండలం పెద్ద మండలం అయిన మండలం అంటే రేగొండ మండలం అన్ని మండలాలకు బేస్ చేసుకుంటే రేగొండ పెద్ద మండలం. అదేవిధంగా మాకు పక్క వెంబడి ఉన్న దమ్మనపేట శివారు చెన్నాపురం శివారులో రూపిరెడ్డిపల్లె అటు కొంత ఇటు కొంత రెవెన్యూ పరంగా ఉన్న విలేజ్. ఇప్పుడు ఏదంటే మాకు దమ్మనపేట గతంలో మాకు 95కు ముందు దమ్మనపేట రూపిరెడ్డిపల్లె కలిపి ఒక సర్పంచ్ ఉండేది. 95 తర్వాత మాకు గ్రామ పంచాయతీ నిర్మాణం జరిగినాక రూపిరెడ్డిపల్లె సపరేట్ గ్రామ పంచాయతీ జరిగినప్పటికీ మాకు ఆమ్లెట్ విలేజ్గా కొనసాగుతున్న దమ్మనపేట అంటే తండ్రి కొడుకుల అనుబంధంతో ఉన్న రెండు గ్రామాలను ఈ రోజున మన కొత్త మండలాలు 32 రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కొత్త మండలాలు 33 మండలాల విభజనలో భాగంగా రేగొండ మండలం నుంచి గోరుకొత్తపల్లిని ఎంపిక చేయడం జరిగింది. ఆ ఎంపికలో భాగంగా మా రూపిరెడ్డిపల్లె విలేజ్ని గోరుకొత్తపల్లిలో కలుపుతా అనే సంకేతాలు రావడంతో ఈ రోజున ప్రజల గ్రామ సభ పెట్టి ప్రజల నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తల్లి కొడుకులను విడగొట్టే విధంగా అధికారులు కానీ ఉన్నత అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ తల్లి కొడుకులను విడగొట్టే విధంగా చేస్తున్నారు. ఎందుకంటే సత్సంబంధాలు ఏదైనా ఉన్నదంటే మాకు గతం నుంచి నేటి వరకు దమ్మనపేటతో కలిసి ఉన్న మా గ్రామము ఇప్పటికైనా మేము విడిపోము, దమ్మనపేటతోటే కలిసి ఉంటాము. మమ్మలను పాత మండలంలోనే కొనసాగించాలని ప్రజా తీర్పు ఇవాళ గ్రామసభ పెట్టి ప్రజల సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఇది చాలా మా గ్రామానికి విరుద్ధంగా ఉంటుంది. ఎందుకోసం అంటే మా గ్రామం జాతీయ రహదారి పైన ఉన్నది. మాకు రేగొండ మండల కేంద్రం మాకు 3-4 కిలోమీటర్ల లోపే ఉంటుంది. మరియు జయశంకర్ జిల్లాకు ప్రథమ గ్రామం అయిన మా గ్రామం రేగొండ మండలంతో ఎంతో అనుసంధానంగా మాకు రవాణా పరంగానైనా అన్నిటి పర ఏ రకంగానైనా మాకు చాలా దగ్గర ఉంటుంది నియర్ బై. ఈ ఇప్పుడు గోరుకొత్తపల్లి మాకు 8 కిలోమీటర్ల దూరాన ఉంటుంది. దానికి దీనికి చాలా దూరం. మాకు ఎప్పటికైనా ప్రజల సౌకర్యార్థం మా గ్రామాన్ని రేగొండ మండలంలోనే కొనసాగించాలి. అదేవిధంగా రూపిరెడ్డిపల్లి గ్రామానికి రెవెన్యూ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మాకు రెవెన్యూ లేకపోవడం చాలా దుర్మార్గం ఇప్పటివరకు. అందుకోసం మేము గౌరవ ఎమ్మెల్యే గారిని మరియు గౌరవ కలెక్టర్ గారిని సంబంధిత అధికారులను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా గ్రామాన్ని రూపిరెడ్డిపల్లి గ్రామాన్ని రెవెన్యూ గ్రామం చేయాలి. దానితోపాటు తిరిగి ఎప్పటిలాగే మా గ్రామాన్ని రేగొండ మండలంలోనే కొనసాగించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ములుగు మండలంలోని పందికుంట స్టేజ్ వద్ద మూలగుండ్ల మల్లారెడ్డి అనే న్యాయవాది సోమవారం దారుణ హత్యకు గురయ్యారు. ములుగు వరంగల్ ప్రధాన రహదారిపై పందికుంట స్టేజ్ వద్ద న్యాయవాది మల్లారెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఇన్నోవా కారుకు డ్యాష్ ఇచ్చి కారులో నుంచి మల్లారెడ్డిని బయటికి లాగి కత్తులతో విచక్షణరహితంగా చంపారు. మల్లంపల్లిలో మల్లారెడ్డికి ఎర్రమట్టి భూములు ఉన్నాయి. ఆ భూ వివాదాలే హత్యకు కారణమని తెలుస్తుంది. సంఘటన స్థలాన్ని ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ సందర్శించి విచారణ చేపట్టారు.
మల్లారెడ్డి స్వగ్రామం రేగుండ మండలం జోగంపల్లి. ప్రస్తుతం హనుమకొండలోని అడ్వకేట్ కాలనీలో నివాసం ఉంటున్నారు. మల్లారెడ్డి మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. న్యాయవాదిని చంపిన దుండగులను కఠినంగా శిక్షించాలని పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కోరారు. మైనింగ్ బిజినెస్ చేసుకునే వాళ్ళు సిమెంట్ కంపెనీలకు లాట్ రేట్ సప్లై చేసుకుంటూ మరి అక్కడ పంపు పెట్రోల్ పంపు వ్యాపారం చేసుకునేవాడు. తను నాకు బంధువు కూడా కావడం జరిగింది. మరి గత కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ఈ ఏరియాలో ల్యాండ్ తీసుకొని ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. ఇంతకుముందు ఒక అడ్వకేట్ది, ఇది రెండోసారి అడ్వకేట్గా చేయడం. మరి ఈ ప్రాంతంలో మరి ఈ సంఘటన చేసిన వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. రేగొండ మండల కేంద్రంలో మంగళవారం వెలుగు మండల సమాఖ్య మహాసభ జరిగింది. ఈ సభకు భూపాలపల్లి ఎమ్మెల్యే గంట్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మీరవి, జెడ్పీటీసీ సాయిని విజయముత్యం, జెడ్పీ కో ఆప్షన్ ఎండీ రహీం పాషా, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. మహిళలు కూడా అన్ని రంగాలలో రాణించగలుగుతారు. పురుషుల కంటే ఎందులో కూడా తక్కువ కాదు. కొన్ని రంగాల్లో పురుషుల కంటే మహిళలే ముందుంటారని ఇప్పటికే 75 ఏళ్ల తర్వాత నిరూపణ చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో ఉండేటువంటి గ్రామైక్య సంఘాలను బాగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మహిళలు ఎక్కడైతే ఆర్థిక క్రమశిక్షణ ఉంటారో ఆ ప్రాంతం అంతా కూడా ఎప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని నాగుల పంచమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. కోరిన కోరికలు తీరాలని భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పుట్టల్లో పాలు పోయడానికి వచ్చిన మహిళా భక్తులతో పుట్టల వద్ద సందడి వాతావరణం నెలకొంది. డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని చిట్యాల మండల బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యల సాధన కోసం చిట్యాల మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకు మంగళవారం బీజేపీ మండల నాయకులు సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. జీవితాలు ఉన్నాయి. విఆర్ఏ అంటే వాళ్ళకు ముద్దు పేరు పెట్టారు మంచిగా, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అని. వాస్తవంగా ఇంతకుముందు బాయ్సాబ్ చెప్పినట్టు 200-300 ఏళ్ళ నుంచి నైజాం కాలం నుంచి కూడా వీళ్ళను సుంకరి అనేటువంటి విధంగా వీళ్ళ ఉద్యోగం ఉండేది. చాలా కష్టమైనటువంటి జీవితం సుంకరి వాళ్ళది ఉండేది. కోడి కూత కంటే ముందే వీళ్ళేసి మాలి పటేలో లేకుంటే పోలీస్ పటేలో వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని లేపి ఊళ్ళో ఎక్కడ పంచాయతీ అయినా కూడా పోలీస్ పటేల్ దగ్గరికి వచ్చి ఆ పంచాయతీ వాళ్ళని తీసుకొచ్చి మాలి పటేల్ ఏమో ఈ సర్కారు రకం భూమి శిస్తు వసూలు చేయడం కోసానికి ఆయన దగ్గరికి పోయి వాళ్ళ ఇంట్లో పన్నులు చేసుకుంటూ నానా కష్టాలు పడితే వాళ్ళకి వచ్చేటప్పుడు 50-100 రూపాయలు మాత్రమే. ఆ రకంగా గ్రామీణ ప్రాంత వ్యవస్థలో కీలకమైనటువంటి పాత్ర సుంకర్లు పోషించారు. ఆ సుంకర్ వ్యవస్థే మెల్లగా పేరు మార్చుకుంటూ ఈరోజు విఆర్ఏలకు వచ్చిన కానీ పేరు మార్చారు కానీ వాళ్ళ బాధలన్నీ అట్లాగే ఉన్నాయి.
ఏ రకంగానైతే అప్పుడు కష్టపడ్డారో అదే విధంగా ఈరోజు వీళ్ళు కష్టపడుతున్నారు. వాస్తవంగా వాళ్ళు ఏమంత పెద్ద కోరిక కోరడం లేదు. మా తండ్రి పేర్ల మీద ఉన్నటువంటి ఉద్యోగాన్ని మేము చేస్తున్నాం కాబట్టి మా పేరు మీద మార్చండి, మామూలుగా రెగ్యులర్ చేయండి, పే స్కేల్ ఇవ్వండి, మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లాగా ఇస్తున్నారో అదేవిధంగా మాకు కూడా ఇవ్వండి. అప్పుడు సుంకర్లు ఏం చదువుకోకుండా సుంకరలేదు, ఆ సుంకర్ల యొక్క కొడుకులు ఇవాళ ఎస్ఎస్సి ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఈ యొక్క సుంకర్లలో ఎస్ఎస్సి డిగ్రీ ఇటు పాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు సుంకర్గానే కాకుండా విఆర్గానే కాకుండా వాళ్ళ యొక్క విద్యను వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని బట్టి వీళ్ళకు మా గవర్నమెంట్ ఉద్యోగాలలో ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి అవసరము ప్రభుత్వానికి ఉన్నది. ఒక నియంతట పోగటలోని పోతున్నటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విధానాన్ని బట్టి ఈరోజు తెలంగాణ ప్రజానీకం కానివ్వండి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగులు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ఈ రోజున రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అప్పుడు ఏదైతే ప్రత్యేక తెలంగాణ కోసం రోడ్డు ఎక్కి ఈ విధంగా మనకు ప్రత్యేక రాష్ట్రం రావాలని ఉద్యమాలు చేసి ఈరోజు తెలంగాణ సాధించుకుంటే ఈ తెలంగాణ కూడా ఈరోజు ఒక కుటుంబ బందీ అయి ఈ విధంగా రోడ్డున పడి వారి యొక్క భవిష్యత్తును నాశనం చేసుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది అంటే అది కేవలం కేసీఆర్ యొక్క నియంతృత్వ పోకడతోని. ఈరోజు పరిపాలిస్తున్నటువంటి కేసీఆర్ను మనందరం కూడా గద్దె దించేదాకా కూడా వదిలొద్దని చెప్పేసి కూడా మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజున చిట్యాల మండల కేంద్రంలో విఆర్ఏలు చేస్తున్నటువంటి న్యాయమైన దీక్షకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఈరోజు ప్రకటించడం జరిగింది. ఏవైతే వీరి యొక్క డిమాండ్స్ ఉన్నాయో ఏ విధంగానైతే 50 ఏళ్ళ పైబడినటువంటి వారికి వారసత్వంగా వీరు ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి, ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వాలి, వీరి యొక్క శ్రమదోపిడికి గురై ఈ రోజున వీరి కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఉంది, వీరి కనీస వేతనం కూడా ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఏ విధంగా అయితే అన్ని డిపార్ట్మెంట్లకు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే అన్ని ఇంక్రిమెంట్లు ఉన్నాయో అదేవిధంగా కూడా ఈ విఆర్ఏలకు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేగొండ మండలం కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలోని కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నాగుల పంచమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, గ్రామ మహిళలు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మాసం నాగుల పంచమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం పంచామృతాలతో అభిషేకం, రామలింగేశ్వర స్వామికి నాగాభరణంతో అలంకరణ, అభయాంజనేయ స్వామికి చందన అలంకారం చేసి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగుల పంచమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఎంతో నిష్ఠతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఆలయంలో స్వామివార్లను దర్శించుకుంటే ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు చేకూరుతాయని ప్రజలు నమ్ముతారు. జయశంకర్ జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో అభయాంజనేయ స్వామి సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాస సందర్భంగా ఈరోజు నాగుల పంచమి పర్వదినంగత్వేన మన దేవాలయంలో రామలింగేశ్వర స్వాముల వారికి, అలాగే అభయాంజనేయ స్వాముల వారికి పంచామృత అభిషేకము, అలాగే అభయాంజనేయ స్వాముల వారికి చందనంతో అలంకరణ, రామలింగేశ్వర స్వాముల వారికి నాగపదిక అనగా నాగభరణ అలంకరణ చేయడం జరిగింది. అలాగే ఈ శ్రావణ మాసంలో కాకుండా కలకాలం ఎల్లకాలం స్వామివారి రామలింగేశ్వర స్వామి అనుగ్రహంతో భక్తులందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని మనసారా కోరుకుంటూ. రేగొండ మండలం పొనగల్లు గ్రామంలో పిడుగుపడి వంక రవి అనే రైతు మృతి చెందాడు. పిడుగుపడి రవి మృతి చెందడంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్య ప్రయత్నం జరిగింది. బంజరా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని
వేమూరి ఎన్క్లేవ్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్క్లేవ్లో జీవన్ రెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తిరుగుతుండడాన్ని గమనించిన ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన మిగతా వివరాలు మా ప్రతినిధి సమీర్ అందిస్తారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం ఇప్పుడు కలకలంగా మారింది. అదే నియోజకవర్గానికి చెందిన నాయకుడు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర పన్నాడు. ఇక కల్లెడ అనేటటువంటి గ్రామానికి చెందినటువంటి ఒక సర్పంచ్ లావణ్య అనేటటువంటి సర్పంచ్ భర్తే ఈ యొక్క ఘటనకు పాల్పడ్డాడని తెలుస్తోంది. ముఖ్యంగా కల్లెడ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ లావణ్య అవినీతి ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్కు గురైంది. మరి దీన్ని మనసులో పెట్టుకొని కక్ష పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రసాద్ గౌడ్ అనేటటువంటి వ్యక్తి మరి తన భార్యను సర్పంచ్ పదవి నుంచి తొలగించారనేటటువంటి కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ యొక్క మరి మర్డర్కు ప్లాన్ చేశాడన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అంటే బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 12లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉంటారు. అయితే చాలామంది ఆర్మూర్ నియోజకవర్గానికి చెందినటువంటి చాలామంది ప్రజలందరూ కూడా మరి అక్కడికి ఆయనని కలవడానికి వస్తూ ఉంటారు. దాదాపు రోజు ఒక 100 మందిని ఆయన కలిసి సమస్యల పరిష్కారానికి మరి కృషి చేస్తుంటారు. ప్రజల సమస్యల్ని ఆయన నేరుగా తెలుసుకుంటారు. నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల సమస్యల్ని అయితే ప్రసాద్ గౌడ్ అనేటటువంటి ఒక వ్యక్తి దాదాపు అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా ఆయన ఇంటి పరిసరాల్లో మరి తిరిగాడడం గమనించారు భద్రతా సిబ్బంది. మరి ఇంట్లోకి కూడా చొరబడేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలోనే మరి ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది వ్యక్తిగత భద్రతా సిబ్బంది గమనించి ఆయనని మరి పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసుల విచారణలో మరి ఆయన వద్ద ఒక పిస్తోల్తో పాటు పదునైనటువంటి కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి సంబంధించి అంటే ఇదంతా కూడా మరి ఒక వ్యక్తి మరి లోపటికి పిస్తోల్ అదేవిధంగా కత్తితో లోపటికి వెళ్ళడం అనేది మరి భద్రతా లోపమా అనేది కూడా ఒక చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఏమాత్రం ఛాన్స్ దొరికినా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మరి హత్య చేసే విధంగా ఆయన లోనికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే మరి సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. అయితే ఇప్పటికైతే ఒక ప్రాథమిక అంచనా ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైతే నిందితుడు అంటే హత్యాయత్నానికి పాల్పడ్డాడో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరి ప్రసాద్ గౌడ్ అనేటటువంటి వ్యక్తి కక్ష సాధింపు చర్యలో భాగంగా ఎవరైతే తన భార్య లావణ్యను మరి సస్పెన్షన్కు గురైనప్పటి నుంచి కూడా మరి కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇది జరిగినట్లు కూడా పోలీసులు ఇప్పటికే మరి ప్రాథమిక అంచనాకు వచ్చారు. మరి దీని వెనుక ఇంకా ఏమైనా మిగతా కారణాలు ఉన్నాయా అనేటటువంటి కోణంలో కూడా విచారణ చేపడుతూ ఉన్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.